కూలీ పని చేసుకుంటూ పిహెచ్డి పూర్తి చేసిన భారత్ గురించి నిన్న మొన్నటి వరకు విన్నాం. దీన స్థితిలో ఉండి కష్టాలను జయించి పిహెచ్డి పొందిన భారతి ఎంతరికో ఆదర్శవంతమయ్యారు. ఇప్పుడు మరో మహిళ అదే కోవలో చేరారు. ఎంతో పట్టుదలతో సాగిన ఆమె ప్రయాణం పలువురికి స్ఫూర్తిదాయకం. ఆమె పట్టుదలకు భర్త సహకారంతో డాక్టరేట్ పట్టా తీసుకునేలా చేసింది. భర్త ఆటో డ్రైవర్ కాగా ఇద్దరు పిల్లలతో ఉన్న షీల గవర్నర్ చేతులపై పిహెచ్డి పట్టాను అందుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరా ఊరిలో ఆటో డ్రైవర్ భార్య రావూరి షీల డాక్టరేట్ పట్టా పొందారు. షీల తల్లి చిన్నతనంలోనే మరణించారు. పెదరా ఊరు గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో షీల 10వ తరగతి పూర్తి చేసింది. తెనాలిలో ఇంటర్ తర్వాత జేఎంజే మహిళా కాలేజీలో బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతుండగా 2003లో ఆటో డ్రైవర్ రావూరి కరుణాకర్తో పెద్దలు వివాహం చేశారు. షీలాకు వివాహమైన చదువుపై ఉన్న ఆసక్తిని గమనించిన భర్త కరుణాకర్ అప్పటి నుంచి ప్రోత్సహించారు. 2 ఏళ్లు చదివాక ఫైనల్ ఇయర్లో మళ్లీ ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఉపాధి కోసం 2004లో అక్షరదీప్తి పథకంలో ప్రేరక్గా చేరారు. 2008లో ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చిన కంప్యూటర్ శిక్షణలో చేరి పీజీడీసీఏ పూర్తి చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే డిగ్రీ అర్హత లేకపోవడంతో వెనక్కి రావాల్సి వచ్చింది. షీల మొత్తానికి 2009లో డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేశారు. ఆ తర్వాత తెనాలిలోని ఒక కాలేజీలో ఎంకామ్ పూర్తి చేశారు. ఎయిడెడ్ కాలేజీలో లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేయగా పిహెచ్డి తప్పనిసరిగా ఉండాలని చెప్పడంతో పీజీ చేసిన కాలేజీలోనే అధ్యాపకురాలిగా పనిచేశారు. 2014లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ANURCT నోటిఫికేషన్ రావడంతో భర్త ప్రోత్సాహంతో దరఖాస్తు చేశారు. 2014లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ANURCT నోటిఫికేషన్ రావడంతో భర్త ప్రోత్సాహంతో దరఖాస్తు చేశారు. యూనివర్సిటీలో డాక్టర్ ఎన్ రత్నకిషోర్ గైడ్గా ఫుల్ టైం రీసెర్చ్ స్కాలర్గా చేరారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆర్థిక సమస్యలతో ఆగిపోవాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు 2016లో రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్కు ఎంపిక కావడంతో ఆ కష్టాలు తీరిపోయాయి. షీల రోజు యూనివర్సిటీకి వెళ్లి అక్కడి లైబ్రరీలో చదువుకుంటూ 2016 సెప్టెంబర్లో ఏపీ సెట్ అర్హత సాధించారు. డిస్టింక్షన్ ఎడ్యుకేషన్లో మాస్టర్ డిగ్రీ MHRMను 2017లో పూర్తి చేశారు. అదే ఏడాది ఎంఫిల్ నుంచి పిహెచ్డికి కన్వర్షన్ కాగా గతేడాది ఆఖరిలో సర్వీస్ క్వాలిటీ ఇన్ హెల్త్ కేర్ సెక్టార్ అనే అంశంపై పరిశోధన చేశారు. ఆ తర్వాత జూలై 4న పిహెచ్డి పట్టా అందుకున్నారు. తాజాగా యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవంలో గవర్నర్ చేతులపై డాక్టరేట్ను అందుకున్నారు. ప్రస్తుతం తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో కామర్స్ అధ్యాపకురాలిగా షీలా పనిచేస్తున్నారు.